భగవన్మయమైన సభా సదస్సుకి సవనీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నందస్య పుణ్యనిచయేన మరుగుతాడంటాడు. నందుని పుణ్యాల గుంపు, వసుదేవుని భాగ్యాల గుంపు అక్కడ తిరుగుతున్నది అన్నాడు. దాన్ని ధ్యానించడం మన భాగ్యాల పంట. అలాంటి స్వరూపాన్ని ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు మనకి. ఈ మంత్రమూర్తులన్నీ కూడా వ్యాసదేవుడు బాలకృష్ణ లీలల సందర్భంలో మనకు భాగవతంలో అందజేశాడు. మనం కృష్ణుని లీలలన్నీ అక్కడ వర్ణించారండి అనేదో చదివేస్తాం. ఒకసారి చదివేక రెండోసారి చదువురా అంటే ఒకసారి చదివానులేండి, లేదా ఒకసారి విన్నానులేండి. విన్నాం కానీ ఎన్ని మార్లు అనుకున్నాం అన్నాం, అది కూడా తెలియాలి కదా. అక్కడ లీలల వర్ణన నెపంతో ఈ మంత్రమూర్తులన్నింటినీ అందులో చెప్పి మంత్రాధ్యనుష్ఠాన శక్తి లేని మనకి కేవల శ్రవణ పఠనాదుల చేతే అనుగ్రహాన్ని అందజేశారు మహర్షులు. అందుకే ఎన్ని జన్మలెత్తినా మనం లీలాసుకుని లాంటి మహర్షుల రుణం తీర్చుకోలేం. వారి వల్లనే అప్రయత్నంగా మనం ఇవన్నీ కూడాను గ్రహించగలుగుతున్నాం. మన కష్టం లేకుండా ఈరోజు ఇక్కడ అందరం కూర్చుని హాయిగా ఒక్క కృష్ణమూర్తిని చూస్తున్నాం. అందుకే తెలియదేమో విలువ. ఎంతో కష్టపడితే కానీ తెలియని మూర్తులు ఊహారూపంలో మన హృదయంలోకి వస్తున్నాయి. మనకి తెలియకుండానే వారు ఎన్ని ఫలితాలు ఇస్తారో తర్వాత తెలుస్తాయి. అందుకు శ్రద్ధగా ఒక్కొక్క మూర్తిని దర్శించే అవకాశం అత్యంత బాలం. ఈ మూర్తి ఎలా ఉన్నాడంటే, ఇందాకలా కొంచెం ప్రౌఢుడై వేణు ఊతున్న స్వామి కాదు ఈయన. అత్యంత బాలం, బాగా బాలుట. అతసీ కుసుమ ప్రకాశం. ఈయన నల్ల అవిసె పువ్వులా ఉన్నాడు, నల్లని కాంతితో. ఎందుకు అవిసె పువ్వు అన్నారు? ఏదో నల్లని కాంతి ఏదో చెప్పచ్చు కదా. అవిసె పువ్వు అని ఎందుకు చెప్తున్నాడంటే అంత మెత్తగా ఉన్నాడట. కాంతి నలుపుదనమే కాకుండా కుసుమంలా మెత్తగా ఉన్నాడు. అందుకు అతసీ కుసుమ ప్రకాశం అంటే ఇది కనబడుతుందా, టచ్ చేసాడా అంటే భగవంతుడు భక్తుడికి కనబడమే కాదు, అనుభూతిలోకి వస్తాడు. అదే విశేషం. ఆ స్పర్శ ఇస్తాడు. అదే చెప్తాడు ఆయన, అహం వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యయేవచ వాడికి లొంగిపోతాను, వాడు నన్ను చూడొచ్చు, వాడి స్పృశ్య వాడు నన్ను ముట్టుకోవచ్చు అన్నాడు. వాడితో కబుర్లాడతానన్నాడు. ద్రష్టవ్యం, నేను వాడిని చూడొచ్చు. వశ్య స్పృశ్య దృశ్య సంభాష్య వాడితో మాట్లాడతాడు కూడా. అందుకే అతసీ కుసుమ ప్రకాశం, అతసీ కుసుమం వలె ఉన్నాడు. ఇక అతి శైశవంలో ఉన్నాడు కనుక దిగ్వాససం, ఒంటి మీద వస్త్రం లేదు ఆయనకి, అలాంటి అంత లేత వయస్సు. అయితే వాళ్ళ అమ్మ ఊరుకోకుండా కనకభూషణ భూషితాంగం చక్కగా బంగారాభరణాలన్నీ వేసిందిట. అయితే బంగారాభరణాలన్నీ ఒక ఎత్తండి, మెడలో పులిగోరు కూడా ఉందిట. మరొక శ్లోకంలో చూస్తాడు, బాలాయ నీల వపుషేన వకింకిణీక జలాభిరామ జఘనాయ దిగంబరాయ సార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే అన్నారు. సార్దూల దివ్య నఖభూషణ భూషితాయ, ఆ పులిగోరు కూడా వేసుకున్నటువంటి ఆ స్వామిని ఇది మరొక తోడు దర్శిస్తాడు. అంటే ఇక్కడ కనబడమే కాకుండా మరొకంత ధ్యానంలోకి వెళ్ళేటప్పటికీ మళ్ళీ కనబడ్డాడు ఆ మూర్తితో. మనం అక్కడ ఇక్కడ కలిపి ఇక్కడ చూద్దాం ఆయన. హస్తాంగ్రినిక్వనిత, అలా కూర్చోకుండా కొంచెం కదిలేట. విశ్రస్త కేశం, ఇంకా పిల్ల జుట్టు అంటారు, అంటే జులపాల జుట్టు, అవి కదులుతున్నాయి గాలికి. వాళ్ళ అమ్మ ఎంత జడ వేసినప్పటికీ ఆ జడలోకి వదగకుండా కొన్ని వేలాడుతున్నాయట ఆ జులపాల జుట్టు. అలాగా వెళుతూ ఉన్నాడు. అరుణాధరం, ఎర్రని పెదవులతో ఆయతాక్షం, అంత మూర్తిలోని విశాలమైన నేత్రములు ఉన్నాయి. అలాంటి కృష్ణం నమామి మనసా వసుదేవ సూనం. ఆ కనబడిన వాడు ఊరుకోలే, ఒక్కసారి ఒక చిన్న నవ్వు నవ్వి కదిలేట. ఆ కదిలేటప్పటికల్లా ఆయనకి ఇందాక వశ్య స్పృశ్య అయింది కదా, దృశ్య అయింది, ఇప్పుడు సౌండ్స్ వింటున్నాడు ఆయన. ఆ సౌండ్స్ ఏంటంటే హస్తాంగ్రి నిక్వణిత కంకణ కింకిణీకం. ఆవిడ చేతులు కంకణాలు, ఆ కంకణాలకు చిన్న చిన్న మువ్వలు, అలాగే కాళ్ళకు కూడా మువ్వల కంకణం పట్టీలు అవన్నీ వేసినది ఆ తల్లి. ఆ కదిలేటప్పటికల్లా అవన్నీ మోతమోగుతున్నాయట, అవి చెవులకు వినబడుతున్నాయి. హస్తంగ్రి నిక్వణిత కంకణ కింకిణీకం మధ్యే నితంబమవలంబిత హేమసూత్రం. సరిగ్గా పిరుదుల వద్ద ఆయన ఒక బంగారు సూత్రాన్ని కట్టుకుని ఉన్నాడు. ముక్తాకలాపం, ఇక ఆ తల్లి ఉన్నదే, ఆ తల్లి చక్కగా జడవేసింది. ఆ జడ వేసినప్పుడు ఈ జడ చెదిరిపోకుండా ఒక రిబ్బన్లా కట్టిందిట. ఆ రిబ్బను ఏదో గుడ్డముక్క కట్టకుండా అందులో ముత్యాలు పొదిగించినటువంటి ఒక పేరుని గట్టిగా కట్టిందిట. అది కడితే ఆయనేమి, అదే చిన్న జుట్ట,
అందులో ఎంత కట్టినా ముక్కులీకృత కాకపక్షం ఆ జలపాల జుట్టు ఇటు అటు వేలాడుతుందట. దాంతో కొంచెం అది విడి అలా ఉన్నదిట. ఆ విడినప్పుడు ఎలా కనబడిందో ఆ సొగసు చూస్తూ పోతన గారు ఇంకా చక్కగా వర్ణిస్తారు. అక్కడ పైగా ఆ వెళ్ళేటప్పుడు కొంచెం దుమ్ము కూడా అంటుకుందిట. మరి తిరిగేది ఎక్కడ వేపలలో, ఎప్పుడు ఆవులు అటు ఇటు తిరుగుతాయి, ఎంత స్నానం చేసి పంపించినా దుమ్ము ధూళి, పైగా అది ఎక్కడుంటుందో అక్కడికి వెళ్తున్నట్ట. ఆయన ఆ ఆవుల కాలి గిట్టల ధూళి అంటే ఆయనకి అంత ఇష్టం. అలా గోధూళి ధూసరిత కోమల గోపవేషం అని కూడా వర్ణించారు ఆయన. గోధూళితో నిండిపోయేట. అలా వెళుతూ ఉన్నటువంటి ఆ స్వామి యొక్క స్వరూపాన్ని పోతన గారు మొదలైన మహానుభావులు కూడా అంత అందంగా వర్ణించారు. అలా స్వామి యొక్క ఒంటిపై ఈ దుమ్ము కూడా అంటుకుని ముక్తాకలాప ముకుళీకృత కాకపక్షం వందామహే వ్రజచరం వసుదేవ భాగ్యం. ఈ స్వరూపానికి మనకు సరిగ్గా సంహితా శాస్త్రాల్లో ఈ స్వరూపం దేనికి వర్ణించబడిందంటే శ్రీకృష్ణ అష్టాక్షరి మహామంత్రానికి ధ్యాన శ్లోకంగా చెప్పబడ్డ స్వరూపం. అది ఎలా ఉంటుందో మంత్రం ఏం చెప్పిందో చూడండి. పంచహాయన మీశానం ధావమానం వ్రజాంగణి కింకిణి నూపురగ్రీవా కర్ణభూషోజ్వలం స్మరేత్ అంటున్నారు. ఇక్కడ ఐదేళ్ల ప్రాయంలో వ్రజాంగణి ఆ వ్రజము యొక్క గుమ్మాలలో వాకిళ్లలో పరిగెడుతున్నటువంటి ఆ కృష్ణస్వామి కింకిణి నూపుర గ్రీవాకర్ణ భూషోజ్వలం స్మరేత్, ఆ మూర్తిని స్మరించి మంత్రం చేయండి అన్నాడు. అంటే ఆ మంత్రం ద్వారా స్ఫురించే దివ్యమంగళ విగ్రహం అదనమాట. ఆ మూర్తిని గోచరమయ్యాడు ఆ మంత్రమూర్తి. అంటే దేవత అంటేనే మంత్రము ద్వారా స్ఫురించే చైతన్యము, మన మంత్ర చైతన్యమే దేవత. అందుకు ఒక్కొక్క మంత్రం ఉచ్చరించినప్పుడు ఆ శబ్ద ప్రకంపన వల్ల ఆవిర్భవించే జ్యోతిర్మయ స్వరూపమే దేవత. అంతే, అందుకు దేవత అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. అందరూ దేవుళ్ళు అయిపోరు. దేవతలు దేవుళ్ళు అంటే మంత్రవాచ్యార్థ దేవతా అని. శబ్దస్ఫోటనం వల్ల ఉద్భవించే కాంతిమూర్తులే దేవతలు. ఇది రహస్యం, ఇది వైదిక విజ్ఞానం. అందుకు ఒక్కొక్క మంత్రోచ్చారణ వల్ల ఎలాంటి కృష్ణమూర్తులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా భాగవతం మనకు చూపించింది. అంటే సర్వమంత్రమూలమైన ప్రణవమే పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు అన్ని మంత్రాకృతులు ఆయన చూపిస్తూ విహరించాడు. అందుకే మొత్తం భాగవతం కూడా అనేక మంత్రముల సంపుటి. ఆయన పుట్టిన రూపం మొదలుకొని చివరి వరకు చూపించిన అన్ని రూపములు కూడా వివిధ మంత్రమూర్తులు. అందుకే అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, కృష్ణుడు అంటే ఒక్క అవతారము కాదు, అనేక అవతారముల కలయిక అని. మిగిలిన అవతారాల్లో అవతారాన్ని మీరు ధ్యానిస్తే ఒకే రూపం కనిపిస్తుంది. ఒక్క కృష్ణావతారంలోనే బోరుడు రూపాలు ఉంటాయి. గోవర్ధన పర్వతాన్ని ఎత్తే రూపం ఒకటి, కాళీయుని పని పణాల మీద నర్తించే రూపం ఒకటి, వేణువును మ్రోగించే రూపం ఒకటి, ఎన్ని అవతారాలండి. అలాగే రథాన్ని నడిపే అవతారం ఒకటి, గీతాచార్య అవతారం ఒకటి, ఎన్నెన్ని స్వరూపములు. ఇవన్నీ కూడా అప్రతిమూర్తి మనోహరమే, మన ఇష్టం. అలాగా రకరకాల ఆకృతులతో ప్రకాశించే కృష్ణస్వామిని ఒక్క గ్రంథంలో నిక్షిప్తం చేసి మనకు అందజేస్తున్న ఈ మహానుభావుని మరొకసారి నమస్కరించి మరొక శ్లోకంలోకి వెళదాం. అయ్యా ఇంత వచ్చి ఒదిగిపోయాడు అంతేకాదు, అదుగదుగో చూడండి అక్కడ ఆనంద వ్రజనలో స్నానం చేస్తున్నట్ట. ఎంతవాడే ఉన్నాడు అక్కడ ఆ తల్లి స్నానం చేస్తుంది. ఎవరు? యశోదమ్మ. పైగా పసిపిల్లవాడు, ఆయన దగ్గర ఆయన నీళ్లు పోసుకోలేడు. అందుకే కాళ్ళు చాపి ఆ తొడల మీద ఆయన బోర్లా పెట్టి అక్కడ నీళ్లు పెట్టి పోస్తుందిట. ఆ పొయ్యడానికి ఏదైనా పాత్ర బకెట్లు తీసుకుందా అంటే ఏమీ లేదు, రెండు దోశలతో నీళ్లు తీసి ఆయన మీద పోసి కడిగిందిట. మొత్తంలంతా తడిసిపోయిందిట. అది చూసి అంటున్నాడు, రెండు దోశలు నీళ్లతో ఈ నుళ్ళంతా తడిపేసింది యశోద, అసలు ఆయన ఒళ్ళు తడపడం అంటే ఎవరికైనా సాధ్యమవుతుందా అన్నదిట. ఆయన ఒళ్ళు అంటే ఏమిటండి, ఆయన ఒళ్ళుని తడపడానికి ఎవరికీ సాధ్యం కదట. ఎందుకంటే ఈయనకి తెలుసు ఆయన ఎవరో. తెలియని యశోదమ్మ చక్కగా తడిపేసింది, కానీ తెలిసిన వాడు భయపడతాడు. అందుకే ఆయన తెలియనివ్వలేదు అదుగు తెలివి. అది చూసి ఈయన అనుకుంటున్నాడు, ఈయన కంటికి కనిపిస్తోంది యశోదమ్మ కేవలం దోశల నీళ్ళకి తడిపేయడం. అందుకు అనుకుంటున్నాడు ఈయనెవరు, సామాన్యుడు కాదు. ఎప్పుడో ఒక్కసారి ఒక రూపం చూపించట. ఆ చూపించిన ఆయన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాడు ఆయన. ఇది మనం భాగవతం జాగ్రత్తగా మొదటి స్కంధాలలో పరిశీలించినట్లయితే ఆ మూర్తిని చూపిస్తున్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడు ఆ మూర్తి చూడండి. యద్రోమరంధ్ర పరిపూర్తి విధాన దక్షవు వారాహ జన్మని బభూవరమీ సముద్రాహ తం నమనాథం అరవింద దృశం యశోదా పాణిద్వయాంతరజలైస్త్రపణం బభూవా. ఇక్కడ ఆనందపడిపోతున్నాడు, ఆశ్చర్యపడిపోతున్నాడు, అసూయపడిపోతున్నాడు. అది విషయం
అసూయ, ఎంత గొప్ప భావం అండి ఇది. అసూయ, అసూయ గొప్ప భావమా? అయితే అది మా దగ్గర చాలా ఉందండి. మరి ఉన్నప్పుడు మనము దీరాసుకునే భారం అయ్యామా? అసూయ గొప్పదే, క్రోధం గొప్పదే, కామము గొప్పదే, అన్నీ గొప్పవే. గొప్పవి కానివి ప్రపంచంలో ఉంచడు భగవంతుడు. గొప్పవి గుణాలు కావు, అవి ఎటు వినియోగింపబడే అనే దాన్ని బట్టి గొప్పతనం నిర్ణయింపబడుతుంది. అందుకే మహానుభావుడైన నారదుడు చెప్తాడు, తదర్పిత అఖిలాచారస్సన్ కామక్రోధాభిమానాది కిం తస్మిన్నేవ కరణీయం అన్నాడు ఆయన. సర్వము ఆయనకే సమర్పించి నీ యొక్క ఈ కామక్రోధాది వికారాలు ఎంత తెంచుకున్నా పోవట్లేదు, నేడుస్తుంటావు కదా, అవన్నీ ఆయన వైపు తిప్పే చాలని చెప్పాడు. ఇడితే అడు తిప్పడమేనండి, అంత తేలిక చెప్పడం, ఆ తిప్పడమే మహాకష్టం. అటు తిప్పడం ఉన్నదే అది మహాకష్టం. ఈ విషయాన్ని మనం ఒక్కసారి భావన చేస్తే త్యాగరాజ స్వామి వారు ఇలా అసూయపడ్డారు. తడుకు చెక్కుల ముద్దుబెట్ట కౌశల్య తపమేమి చేసినో తెలియా, దశరథుడు శ్రీరామ రారాయణి పిలువ తపమేమి చేసినో తెలియా. అసూయ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందని సీతమ్మ మీద కూడా అసూయపడ్డారు ఆయన. దహరంబు కరుగ కరమును పట్ట జానకి తపమేమి చేసినో తెలియా, తన తనయినిచ్చి కనులారగన జనకుండు తపమేమి చేసినో తెలియా. వాళ్ళందరూ తపమేమి తపాలేవి చేశారు, నేనేం తపస్సు చేయరు, మరేం చేస్తావు? శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదే మనసా, అది చేసుకో చాలు. ఎందుకంటే ఆ తపస్సులు ఏవి నువ్వు చేయలేదు. అందుకే యశోదమ్మ ఎంత అదృష్టవంతురాలో దోషి నీళ్ళతో తడిపేసింది. ఆయనే సామాన్యుడు అవకాశం ఇచ్చాడు దోషి నీళ్ళతో తడిపేయడానికి ఆవిడికి. లేకపోతే నిజంగా ఆయన తడుపుదామని ప్రయత్నిస్తే సముద్రాలకే వల్ల కాలేదుట. ఎప్పుడు వారాహ జన్మని ఆయన యజ్ఞవరాహ స్వరూపుడై భూమిని ఉద్ధరించడానికి బయలుదేరినప్పుడు సమస్త సముద్ర జలం కూడా ఆయన యొక్క ఒక్క రోమకూపాన్ని తలపడానికి సరిపోలేదండి. యద్ రోమరంధ్ర పరిపూర్తి విధాన దక్ష వారాహ జన్మని బభూవరమీ సముద్రాహ. వారాహ జన్మలో ఆయన యొక్క ఒక్క రోమకూపాన్ని తలపడానికి సముద్ర జలాలే చారలేదే. అటువంటి స్వామిని అరవింద దృశ్యం యశోద పాణిద్వయాంతర జలై స్నపడం బభూవా, ఈ రెండు చేతుల మధ్యలో ఉన్న నీళ్లతో దడిపేసిందే, ఆహా ఎంత భాగ్యవంతురాలు అని కాదు, అంత భాగ్యం ఇచ్చట. అందుకే మేము ఈ వేదాల్లో వెతకడం, పురాణాల్లో వెతకడం ఇవన్నీ మానేసి అని ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఇదిగో ఉపనిషత్తులు తీసి వెతకడం, తత్వం చేయడం. అది ఇంతకీ జీవుడు ఈశ్వరుడు ఒకటే అంటారా, రెండంటారా? కాదు, రెండులా కనిపించే ఒక్కడేమో అంశంటారా, ఒకటేనంటారా? ఎందుకండి పనికి వాళ్ళని చర్చ? ఈ దేహము నేను కాను, ఇది నేను కాను, ఆత్మ నేను కాను చెప్పుకోవడం అంతా బాగుంది. అందుకో మహానుభావుడు అన్నాడు, ఈ పాడు పొట్టుకు అన్నమైతేనేమిరా, సున్నమైతేనేమిరా, కానీ అన్నమే పొందావరా అన్నాడు. ఇలా ఉంటే మన వేదాంతాలు ఎందుకు ఈ పనికి మాలిన చర్చలు? ఒక మహానుభావుడు ఎవరు నిన్ననే ప్రవచనం అవగానే అన్నారు, మరి నామరూపరహితమైన దాన్ని ఫలానా మతం వాళ్ళు పూజిస్తారండి అని. ఎంతండి తమరి వయస్సు? 75 ఏళ్ళు. ఇంకా నామరూపాలు ఉన్న వాళ్ళని పూజిస్తామా, నామరూపాలు లేని వాళ్ళని పూజిస్తామని తేలలేదు, అప్పటికే అయిపోయింది పుణ్యకాలం కాస్త. ఇలాగా పనికి మాలిన చర్చలతో, అరకొర విన్న వేదాంత వాక్యాలతో కాలాన్ని వృధా చేసుకుంటున్నారు జీవులంతా. ఎందుకయ్యే ఇంత వ్యర్థం అవుతారు? నేను హాయిగా దిగొచ్చాను, మీతో పిల్లాళ్ళగా ఆడమంటారా ఆడతాను, మీతో వేడు ముగిస్తూ మీ చుట్టూ తిరగమంటారా తిరుగుతాను. హాయిగా నన్ను కొరుచుకోక ఈ నామరూపాలు ఉన్న వాడిని కొరుచుకోవాలా, నామరూపాలు లేని దాన్ని కొరుచుకోవాలా? ఇంతకీ సగుణమా నిర్గుణమా, ఉపనిషత్త వేదాంతమా ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా, ఈ మొత్తం ఎందుకు పనికొచ్చాయ్యా? భుక్తయే నతు ముక్తయే, వీటి వల్ల ప్రయోజనమే లేదు. అందుకే గొడవలన్నీ వద్దు. వరమిమముపదేశమద్రియధ్వం నిగమవనేషు నితాంతతారఖిన్నా, మీరు ఈ ఉపదేశాలన్నీ వేదాంత విధులందరూ ఉపనిషత్తులు అక్కడి నుంచి ఇక్కడికి బట్టి పట్టి ప్రవచనాలు చెప్తూ ఉంటారే, వెతుక్కోండి, మీరు అందులో వెతుక్కోండి, ఆ పేజీల్లో వెతుక్కోండి, ఆ కాగితాల్లో వెతుక్కోండి, మేము అక్కడ వెతకం. విచునిత భవనేషు వల్లవీనాం, మేము ఆ గొల్లపల్లెల వీధుల్లో ఆ ఇళ్లల్లో వెతుకుతాం. ఎందుకంటే మీరు వెతుక్కునే ఉపనిషద అర్థం ఉన్నదే, ఆ ఉపనిషద్ అర్థం అంటే ఉపనిషత్తుల ప్రయోజనం ఏమిటి? సచ్చిదానందం అని చెప్పబడేది, ఇంతకు అల్టిమేట్ అదే కదా. ఉపనిషత్తులన్నిటి మధిస్తే ఒకటే తీరుతుంది, ఏమిటి? సచ్చిదానందం అనేది. ఈ సచ్చిదానందం ఎక్కడుందో తెలుసా? ఉపనిషదర్థం ఉలూకలేని బద్ధం అక్కడుందండి. ఎక్కడ? ఆ గొల్లపల్లెల్లో ఒక గొల్లామి ఇంటిలో
రోటి కట్టవేయబడింది ఆ ఉపనిషత్ అర్థం అక్కడ వెతుక్కోండి అన్నాడు. ఇంకా పారిపోదు, ఎందుకంటే కట్టేసింది ఆమె, కట్టేసిన వాళ్ళని పట్టుకోవడం తేలిక. ఇక్కడ దొరకడు ఆయన, ఎందుకంటే నీవు ఒక పెద్ద అహంకారం అనేది లోపల కట్టుకున్నావు కదా, అది కట్టుకున్నంతకాలం ఆయన దొరకడు. విచారం చేయాలండి, తర్కం చేయాలి, తత్వం చేయాలి. మీరు అందరూ నామరూపాలు పట్టుకు వేలాడుతున్నారా అని మనకు బోధించాడంటే నామం రూపం ఇంకా వాడిని పట్టుకు వేలాడుతున్నా అని అర్థం కదా. కనుక ఈ చర్చలు ఎందుకండి, ఈ తర్కములు ఎందుకండి? అందుకే అన్నమయ్య అంటారు, పంతాన వెంకటేశ పట్టి నిన్ను శరణంటి సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా అన్నాడు. ఈ సంతకూటాల గొడవలు నాకెందుకయ్యా, పోనీ చదివితే అసలైన జడత్వం అంతా దాచుకుని ఇన్ని పుస్తకాలు చదివితే ప్రయోజనమే ఉన్నది, ఇవి వెతికితే ఏమీ ప్రయోజనం లేదు. ఆ మాట గురుగారు అన్నమాచార్యుల వారే చెప్తారు, జడ్డు మానవుడు చదువ చదువ ఆశ వడ్డివారుగాక వదిలినా. జడత్వం కలిగినటువంటి మానవుడు ఎన్ని వేదాంతాలు చదివినా మరికొన్ని కొత్త సందేహాలు తెచ్చుకుంటాడేమో తప్ప ఉన్న సందేహాలు ఓడవు, దానివల్ల ప్రయోజనం లేదు. ఇది ఎలా ఉన్నదయ్యా అంటే, గుడ్డి కుక్క సంతకపోయి తిరిగినా దుడ్డు పెట్టలేగాక దొరికినా అన్నాడు. ఏదో తిందామని సంతకపోయింది గుడ్డి కుక్క, దానికి ఏం దొరికాయి, ఒక్కొక్కడు ఒక దుడ్డు పెట్టి పెట్టాడు తప్ప ఏం దొరకలేదు. అలాగా జడత్వం కలిగినటువంటి వాడు ఈ చర్చలు చేసి సాధిద్దామంటే దొరకదయ్యా. అందుకు అన్నీ విడిచిపెట్టి దిగు భాగవతంలో, ఆ భాగవతంలో దిగు, ఆ వ్రేపల్లెలో తిరుగు. అక్కడ ఒక వ్రేపల్లెలో ఒక తల్లి ఇంటిలో పెరట్లో రోటి కట్ట వేయబడిపోయి ఉంది మీరు వెతుక్కున్న ఉపనిషదర్థం. అందుకు నిగమవనేషు నితాంత చారక్షణా, ఆ వేదాలనే అడవుల్లో వెతుకుతూ 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 తిరుగుతున్నారే వృధా. బృందావనానికి రండి, అక్కడ వెతకండి. అందుకే నారాయణ తీర్థుల వారు అంటారు, బృందావన మధునామన్యే సఖి బృహదారణ్యమిదం అన్నాడు ఆయన. ఎంత గొప్ప విశేషం చూడండి, ఎంత గొప్ప మాట చెప్తున్నాడు అది. బృందావన మధునామన్యే మహి, ఇదిగో మేము బృందావనానికి వచ్చేసాం, ఈ బృందావనమే మాకు బృహదారణ్యం అన్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటి, ఉపనిషత్తుల్లో బృహదారణ్యకోపనిషత్తునుంది, ఇంతకీ బృహదారణ్యం ఏం చెప్పింది అంటేనండి, చాందోగ్యం ఇంకోటి చెప్పిందండి, పృష్ఠోపనిషత్తు అల్ల చెప్పింది, కేన మరొకటి చెప్పింది, కఠ మరొకటి చెప్పింది. అంటే ఉపనిషత్తు విద్య నేను అంటున్నాను అనుకోవద్దు, దయచేసి అలా అనుకోవద్దు. ఉపనిషత్తుల్లో ఉన్న తత్వమే కృష్ణుడు అని చెప్తున్నాను తప్ప మరొకట్లేదు. కలిలో అది పెద్ద బాధట. ఇక్కడ అసలు విషయం వదిలిపెట్టి గొడవ పడ్డానికి ఏది బాగుంటుందో అది తీసుకుని దాన్ని పట్టుకుంటూ ఉంటూ ఉంటారు, అది కలిపి పెద్ద బాధ. అందుకు ఇంత విని ఏమర్థమైందంటే ఉపనిషత్తులు అక్కర్లేదని చెప్పాడండి ఆయన. అదా ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వమే శ్రీకృష్ణుడు అని చెప్పాను, అది సార్. అందుకు అనవసరంగా గొడవలు పడకుండా, ఆయన అనుగ్రహం లేకపోతే ఉపనిషత్తులే అర్థం కాదు. ఎందుకంటే సర్వోపనిషదో గావా దొగ్ధ గోపాలనందన, మళ్ళీ ఆ సారం ఇవ్వాలంటే ఆయన ఇస్తే గానీ అర్థం కాదండి. ఈశ్వర అనుగ్రహ దేవ పుంసామద్వైత వాసన, ఏ జ్ఞానమైనా ఆయనే ఇవ్వాలి, కనుక ఆయనే పట్టుకుందాం, ఎందుకు గొడవ. అందుబాటులోకి వచ్చి దిగిపోయాడే, నువ్వు భావించొచ్చి పిల్లాళ్ళ ఎత్తుకోవచ్చునన్నాడు, అప్పుడు యశోదమ్మ ఎత్తుకుందా, మరి ఇప్పుడు లీలాసు కూడా ఎత్తుకోలే. అందుకు మనల్ని యశోదగా మార్చి మరి మన భుజాలు ఎక్కగలడు భగవంతుడు. నీలో భావించగలిగే శక్తి ఉంటే నువ్వు ఈ క్షణం యశోదవు కాగలవు, నందుడివి కాగలవు, వసుదేవుడివి కాగలవు, గోపికివి కావగలవు. నువ్వు ఏ భావంతో వెళ్ళు, అనుగ్రహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దిగి వచ్చాడు. అందుకే కృష్ణుడు సౌలభ్యావతారం, అందరికీ అందుబాటులో. ఆనాడు ఆ వ్రేపల్లెకే కాదు, ఈనాడు మన బ్రతుకు పల్లెకి, మన జీవుడు అనేటటువంటి వాడికి దొరికిన సులభావతారం శ్రీకృష్ణుడు. అందుకు భావించు భావించు భావించు, భావించేవాడివే భావించేవాడికే భగవంతుడు, భావించేవాడికే భాగవతం. అందుకు మహానుభావుడు సుఖ మహర్షి ముందే చెప్పాడు, నిగమ కల్ప తర్రోర్ గలితం ఫలం, నువ్వు కష్టపడి ఆ చెట్టంతా ఎక్కక్కర్లేదయ్యా, తానంత తాను రాలిపడింది ఆ చెట్టు మించి. నిగమ కల్ప తర్రోర్ గలితం ఫలం, ఎప్పుడైనా ఎప్పుడు రాలిపడుతుంది, చిలక కొడితే రాలిపడుతుంది లేదా బాగా పండితే రాలిపడుతుంది. మనం ఏమంటాం, చిలక కొట్టిందండి కనుక తీయగా ఉంటుందండి అని కాదు, బాగా తీయగా ఉన్నదాన్నే చిలక కొడుతుంది, అందుకని చిలక కొట్టింది తీయగా ఏం మారదు. అందుకు బాగా పండింది గనక సుఖముఖాదమృత ద్రవ సంగీతం. ఆ సుఖ మహర్షి కొట్టి రుచి చూసి, ఇలా నేనైతే పైకి ఎగరగలిగి తిన్నాను కానీ ఆ కింద ఉన్న వాళ్ళందరూ ఏమవుతారో అనుకుని నేను రుచి చూసి ఆనందించాను, వాళ్ళు చూడాలని కింద పడేట్టు కొట్టేట ఆయన. ఆ పరీక్షణ మహారాజు నెపంతో మన దగ్గరకు వచ్చి పడింది అది. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంగీతం, అందరూ పానం చేయగలరా,
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భూమి భావుక, భావించే శక్తి కలిగిన రసజ్ఞులారా పానం చేయండి. భాగవతం అన్న మా శ్రీకృష్ణుడే, మా కృష్ణస్వామి కదే, అందుకు వెతుక్కో. ఎక్కడ? ఆవరేపల్లెలో వెతుక్కో. విచునిత భవనేషు వల్లవీనాం ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం. ఆ ఉపనిషదుల అర్థం ఉలూకలే అంటే రోటి ఎందు నిబద్ధం కట్టివేయబడినది అని వర్ణించారు. మొత్తానికి ఇలా తన్మయులైపోతున్నాం, బాగుంది బాగుంది కానీ కాలం తీరిపోతుంది, ఎవడొచ్చి తీసుకుపోతాడేమో. ఎవడిని? నన్న తీసుకెళ్ళడన్నాడు. ఎందుకంటే మేము ఎవరు వాళ్ళం? రాముని వారము, మాకేమి విచారము, తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు పక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనుండగా. అందుకు మేము ఆ రాముడిని నమ్మిన వాళ్ళం కనుక ఆయన మరువాం వరువాం, ఆ యముని దండనకు వెరవాం వెరవాం అన్నారు రామదాసుడి వారు. మాకు యముడుంటే భయం లేదుట, అదే చెప్తున్నారు ఈయన. దేవకీ తనయ పూజన పూత పూత నారి చరణోదక ధౌత యజ్ఞహం స్మృత ధనంజయ సూత కిం కరిష్యతి సమే యమదూత. ఎంత చక్కగా పదాలు నడుపుతున్నాడు చూడండి. తహ 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 అని తహ తహలా అడిపోతూ నడిపిస్తున్నాడు ఈ పద్యాన్ని. దేవకీతనయ పూజన పూత. అయ్యా యముడు వచ్చాడు అంటే యముడు రాకుండా ఏం చేయాలో చెప్పు. పవిత్రుడి దగ్గరకు రాడండి. అవునా? అయితే మేము పవిత్రులు. ఎందుకంటే దేవకీతనయ పూజన పూత, ఆ దేవకీతనని పూజ చేశాం కనుక మేము పవిత్రులం. కాదయ్యా, నీలో జన్మల మాలిన్యం ఉన్నది, ఆ జన్మల మాలిన్యం పోయే వాళ్ళ వద్దకు యముడు రాడు. నాకు ఎప్పుడు పోయింది అది. ఎందుకంటే పూతనారి చరణోదక ధౌత, మేము ఆ పూతనారి పూతన్ని సంహరించిన కృష్ణుని యొక్క పాద జలాన్ని తాగాం కనుక మేము శుద్ధులమైపోయాం, కనుక యముడు రాడు. ఇక ఆ యముడి నుంచి దూరంగా తీసుకుపోగలట ఆయన. ఎందుకంటే మా బ్రతుకు రథం ఆయనకు అప్పచెప్పాం. ఎవరికి? యజ్ఞహం స్మృత ధనంజయ దూత సూత, ధనంజయ సూత, అర్జునుడి సారథి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి మనం స్మరించుకున్నాం. ఇంకా కిం కరిష్యతి సమే యమదూత, యమదూతలు నన్నేం చేస్తారన్నాడు. అది విశేషం. అందుకు కృష్ణ పూజ, కృష్ణ పాదతీర్థం, ఇక్కడ ధనంజయ సూత అని ఎందుకు స్మరించాడు? పార్థసారథి మూర్తిని మనకు చూపిస్తున్నాడు. అంటే భగవద్గీతని కృష్ణ బోధగా గ్రహించి అధ్యయనం చేసిన వారిని యమదూతలు ఏమీ చేయలేరు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అంటే మరొక మూర్తిని అప్పుడే మన కళ్ళ ముందుకి తెచ్చేశాడు. ఎవరిని? ఆ అర్జున్ని రథాన్ని నడిపినటువంటి పార్థసారథి రూపాన్ని. అంతేకాదు, ఈయనకు మరొక మూర్తి కనబడ్డట ధ్యానంలో. ఆయన ఏమిటంటే రథం వేసుకుని దూరం వెళ్ళిపోతున్నట్ట. అదిగదిగో వెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి అని. పట్టుకోండి పట్టుకోండి అని వెనకాల తిరిగాడు ఆయన. రథం మీద వెళ్ళిపోతున్న కృష్ణుని వాడవాడు రుక్మి, అలాగే రథం మీద వెళ్ళిపోతున్నాడు పట్టుకోండి అని. ఈయన భక్తుడై పరిగెడుతున్నాడు. అదిగదిగో స్వామి శందనే గరుడ మండి తధ్వజే కుండినే శతనయాధిరోపిత కేన చిన్న వతమాల పల్లవ శ్యామలేన పురుషేణ నియతే. అదిగదిగో ఆ కుండినేశ తనయ విదర్భరాజపుత్రి ఉన్నదే, ఆవిడ తీసుకుపోబడుతున్నది ఎవరి చేత? నవతమాల పల్లవ, తమాల వృక్షపు చిగుళ్ళ వంటి కాంతితో కూడుకున్న పురుషుడి చేత కుండినేశ తనయ తీసుకుపోబడుతుంది. అదిగో గరుడ్మంతుడు చిహ్నంగా కలిగిన ధ్వజం మీద తీసుకుపోబడుతుంది. చూడండి 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 అంటున్నాడు. అంటే రుక్మిణీదేవిని రథం మీదకి కూర్చోబెట్టి తీసుకువెళ్ళిపోతున్నటువంటి ఆ కృష్ణస్వామిని హృదయంలో మనకి చూపిస్తున్నాడు. అంటే లక్ష్మీ సమేతుడైన నారాయణుడే, రుక్మిణీ సహితుడైన కృష్ణుడు. ఇలా వివరించి స్వామి వెలసినటువంటి క్షేత్రాలు భీమరథి అనేటువంటి నది వద్ద ఉన్నటువంటి పాండురంగాది క్షేత్రములు ఇత్యాదులు మనొక్కసారి భావన చేస్తే చెప్తున్నాడు. అక్కడ ఎవరైనా సరే ఒక ఊరు వెళ్ళేటప్పుడు అంతకుముందు ఊరు నుంచి వచ్చేసిన వాళ్ళు చెప్తారు, బాబు అక్కడికి వెళ్తున్నారా జాగ్రత్త, అక్కడ దొంగల భయం ఎక్కువ, ఆ దొంగ దోచేసుకున్నాడు, నీకు కూడా గతి పట్టకుండా ఉంటుంది, అందుకు అటు వెళ్ళకు సుమా అని చెప్తున్నాడు. అలా మనకు కూడా చెప్తున్నాడు. మాయాతపాంతాపతి భీమరథ్యా దిగంబర కోపి తమాల నీలహ విన్యస్తహస్తోపి నితంబ బింబే ధుత్త సమాకర్షిత చిత్తవిత్తం. అక్కడ దొంగ ఉన్నాడయ్యా నదీ తీరంలో,
వాడు దొంగలాడేస్తూ ఉంటాడు అందరికి, అందుకంటూ వెళ్ళొద్దు సుమా అని చెప్తున్నాడు. ఎవరా దొంగ అంటే ఇంకెవరా, చౌరసిక్కామని శ్రీకృష్ణమూర్తి. ఆయన అక్కడ రెండు చేతులు కట్టి మీద పెట్టుకుని ఆ నదీ తీరంలో కూర్చున్నాడు. అటువైపు వెళ్ళొద్దు సుమా అని దోచుకుంటాడు మిమ్మల్ని, అంటే అటువైపే వెళ్ళండి సుమా, దోచుకోబడండి సుమా అని చెప్పడం, వెళ్ళొద్దు సుమా అని. ఎందుకంటే ఆయన చిత్తవిత్తం అపహరతి, నువ్వు పోగు చేసుకున్నటువంటి ఆ చిత్తవిత్తం నాది 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 అని పరికమాలను చెత్తంతా పోగు చేసుకుని అవస్థపడుతున్నాయే, ఎలా ఉదరించుకోవాలని యాత్ర పడుతున్నావు కదా, ఎలా దోచుకోవాలని తెలుసు. ఒక్కసారి అక్కడికి మాత్రం వెళ్ళకు, మొత్తం దోచేస్తాడు. అందుకు హరుడు హరి, ఆయన మొత్తం దోచేస్తాడయ్యా. మాయా తపాంత అప్పది భీమరచ్చాహ అని ఎంత చమత్కారంగా, ఎంత ఆర్తిగా, ఎంత ప్రేమగా, ఎంత ఉల్లాసంగా కృష్ణుడి వర్ణిస్తున్నాడో చూడండి. అలా వర్ణిస్తూ వర్ణిస్తూ ఉంటే హృదయం ఒక తన్మయపు తూగుతో లీనమైపోయి ఒక అద్భుతమైనటువంటి ఆ రాసలీలా కృష్ణుడిని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఇక్కడ నుంచి రాసక్రీడాష్టకం మొదలవుతున్నది. ఇలా ఉంటే మన ఏకాగ్రత, భగవంతుడిని చూపిస్తాం అని ఆయన అనుగ్రహంతో రామకృష్ణ మఠం వారు ఏర్పాటు చేస్తే ఈ సమయంలో ఇక్కడే మేము ఎందుకు కూర్చుంటో, కొంచెం అటు కూడా పోయి వస్తామని చల్లలు ముగించుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పండి. ముందు హెచ్చరించినప్పుడు కూడా కొంచెం ఏకాగ్రత, ఈ 2 గంటలు కృష్ణుడు, తర్వాతంతా ప్రపంచమే మనకి. ఈ రాసక్రీడాష్టకం చాలా దివ్యమైనటువంటిది. 8 శ్లోకములు ఇందులో ఉన్నాయి, కానీ క్లుప్తంగా 1-2 చెప్పుకుంటాం. కానీ ఆ చెప్పుకోవడం కూడా ఎందుకంటే ఇవన్నీ కృష్ణమూర్తుల ప్రతిష్ట ఈరోజు మనం చేసుకుంటున్నాం మన మనస్సులో. అసలు అది వింటూ ఉంటేనే రాసమండలం కనిపిస్తుంది మనకి. అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవంచాంతరేణంగనాం ఇత్తమా కల్పితే మండలే మధ్యగ సంజగౌ వేణున దేవకీ నందన కేకికే కాద్రుతానేక పంకేరుగాలీన హంసావళి హృజ్యతా హృజ్యతా కంసవంశాటవీ దాహదా వానలః సంజగౌ వేణున దేవకీ నందన క్వాపి వీణాభిరారావిణా కంపితః క్వాపి వీణాభిరా కింకిణీ నర్తితః క్వాపి వీణాభిరా మంతరం గాపితః సంజగౌ వేణునా దేవకీ నందనః. ఆ రాసలీలా మండలాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇది మరి యొక్క కృష్ణమూర్తి దర్శనం. కృష్ణుని యొక్క స్వరూపాలు అనేకం ఉన్నాయి. ఇది రాసలీలా కృష్ణుడు. ఈ రాసలీలా కృష్ణుడు ధ్యానంలోకి రావడం మహాకష్టం. ఆయన ధ్యానంలోకి వచ్చాడా, ఇంతకు మించిన సిద్ధి మరి ఒకటి లేదు. అందుకే భాగవతంలో రాసపంచాధ్యాయి అని 5 అధ్యాయాలు చెప్పబడుతున్నాయి. అసలు ఆ 5 అధ్యాయాలు నిత్యపారాయణ చేసుకోవలసినటువంటి మహాగ్రంథం. అందులో అంత కాకపోయినా కనీసం గోపికా గీతలైనా నిత్యపారాయణ చేసుకోవాలి కృష్ణ భక్తులు. అటువంటి దివ్య గ్రంథం ఇది. అందులో చెప్పబడేటువంటి ఈ రాసలీల అనేటువంటి ఘట్టం మొత్తం ఇక్కడ స్మరింపబడుతున్నది. ఒక్క రాసలీల మీదే మాట్లాడడానికి 5 రోజులు సరిపోతాయి మనకి. ఎంత క్లుప్తంగా చెప్తే అంత ఉన్నది అక్కడ, ఒక మహావిశ్వం అంతా ఉన్నది. ఎందుకంటే భాగవతం అనే మహాపురుషుడికి 5 ప్రాణాలు ఈ రాసలీల అనే 5 అధ్యాయాలు అని చెప్తున్నారు. ఈ రాసలీల పారాయణం ఉన్నదే, దీన్ని కామ విజయ లీల అని పేరు. కామ విజయ లీల ఇది పారాయణ చేస్తే ఏం జరుగుతున్నది అంటే, మనం ఈ జన్మలోనే కాక అనేక జన్మల నుంచి కామము ద్వారా చేసిన పాపాలన్నీ పోతాయట. విశేషం ఇది, కృష్ణుని రాసలీల చదివితే కామము సంబంధించిన పాపాలు పోతాయి. కృష్ణుని చౌర్యలీల స్మరిస్తే మనం తెలియక చేసిన చౌరత్వాలు పాపాలు పోతాయట. చూడండి, ఆయన చేసిన ఆ పనులన్నీ స్మరిస్తే మనమైన పాపాలు పోతాయి. ఇందులో చాలా ఆంతర్యములు ఉన్నాయి. అందుకే దీన్ని కామ విజయ లీల అని పేరది. ఈ రాసమండలంలో సమస్త విశ్వరహస్యం దాగి ఉన్నది. అదేవిధంగా తాత్వికమైన ఆత్మతత్వ బోధ కూడా ఇందులో ఉన్నది. దానిని 1 శ్లోకంలోనే ఈయన చూపిస్తున్నారు. అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవం చంతరేణంగన ఇత్తమా కల్పితే మండలే మధ్యగ సంజగౌ వేణునా దేవకీనందన. ఈ రాసలీల వచ్చేటప్పటికల్లా అది మన హృదయంలో ఒక మూర్తిగా ఒక స్ఫూర్తిగా నిలబడాలి అంటే ఒక ప్రత్యేకమైన అనుగ్రహం కావాలి దీనికి. ఆ అనుగ్రహం ఇవ్వగలిగే స్వరూపం రాధాదేవి యొక్క స్వరూపం గనక ముందు రాధాదేవిని స్మరించి ఈ అష్టకంలోకి ప్రవేశించాలి మనం. ఎందుకంటే రాసేశ్వరి రాధాదేవి, ఆ తల్లి అనుగ్రహం ఉన్న వారే ఆ రాసలీలని అర్థం చేసుకోగలరు.
అసలు గోపికలు రాసలీలలో ప్రవేశించారు రాధాదేవి అనుగ్రహం చేత. అంతేగాని కృష్ణుడు గోపికల కోసం రాసలీల నిర్వహించలేదు. నిత్యం జరిగే రాసలీలలోకి గోపికలు ప్రవేశింపబడ్డారు, అది విశేషం. అలా ప్రవేశింపజేసింది తల్లి రాధాదేవి. వారిలో ఉన్నటువంటి అపారమైన కృష్ణ భక్తిని చూసి రాధాదేవి సంతోషించి రాసమండల ప్రవేశార్హత వాళ్ళకి కల్పించింది. ఒక్కసారి భాగవతంలో 5 అధ్యాయాల కథని క్లుప్తంగా మనం స్మరిస్తే, ముందు నాదానుసంధానం అని చెప్పబడుతూ కృష్ణుడి యొక్క వేణునాదం విని శరత్కాలపు పూర్ణిమ నాడు ఆ రాత్రి వేళ గోపికలు ఉన్నవారు ఉన్నట్లే వెళ్ళిపోయారు. అంటే దేహ స్పృహనే విస్మరించారు అని అర్థం, ఉన్నవారు ఉన్నట్లోని. ఎలా వెళ్ళారంటే వ్యత్యస్త వస్త్రాభరణాహ అన్నారు. వస్త్రాభరణాలను వ్యత్యస్తంగా వేసుకొనిపోయట. అంటే ఒక ఆమె కాలికి పట్టీలు తొడుక్కుంటున్నది, వేణునాదం విన్నమంటే మెళ్ళ వేసుకొనిపోయింది. అలాగే కాటుగ్గా పెట్టుకోబోయేవి నుదుటికి పెట్టుకుని, నుదుటికి పెట్టుకుంటున్నవి కాటుక్క పెట్టుకుని వడ్డిస్తున్న ఆమె వడ్డిస్తున్నట్లుగా ఎవరు ఎలా ఉన్నారో అలాగే వెళ్ళిపోయారు. అసంకల్ప ప్రతీకార చర్య అంటే అది. అలా వారు ఉన్నవారున్నట్లే కదిలి వెళ్ళిపోయేట. ఆ వెళ్ళగానే నాదం లాగింది అక్కడికి. ఇది నాదానుసంధాన విద్య. అప్పుడైతే నాదంకి ఆకృష్టులయ్యారో, ముందే నాదం గురించి మనం చెప్పుకున్నాం కనుక ఆ వివరణంతా నేను ఇక్కడ చెప్పడం లేదు, ఎందుకంటే సమయాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకున్నా. అందుకు ఎంత క్లుప్తంగా చెప్తే అంత ఏకాగ్రంగా వినవలసిన అవసరం ఉంటుంది. కనుక ఏకాగ్రతకు పరీక్ష క్లుప్తంగా చెప్పడం. ఎప్పుడైతే వెళ్ళారో ఆ నాద మధ్యంలో జ్యోతి కనిపించిందిట. అది బిందువు, ఇది నాదము. ఈ నాద బిందువాత్మకమై జగత్తు. బిందువు అంటే నాదం వెలువడినటువంటి స్పందనాత్మక స్థలం అది. అందుకు ఆ స్పందన దగ్గరే పరమాత్మ వ్యక్తమవుతున్నాడు. ఆ జ్యోతిస్వరూపుడు శ్రీకృష్ణుడు. అదే ఓం అనేటువంటి స్వరూపం. అదే త్రిభంగాకృతితో ఉన్నటువంటి కృష్ణుడు. ఆయన 3 వంపుల స్వామిగా నిలబడి ఉన్నాడు కదా, ఆ 3 వంపులే అకార ఉకార మకారాత్మకమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క త్రిభంగాకృతి. ఆ త్రిభంగాకృతి అయినటువంటి స్వామి దివ్యమైన నాదాన్ని వినిపించాడు. ఆ నాదం మొత్తం వ్రేపల్లె నిండినా గోపికలు మాత్రమే కదిలి వెళ్ళారెందుకు అంటే ఆ జీవుడికోసమై స్వామి పంపినటువంటి మేలుకొలుపది. ఆ జీవులు ఆకృష్టం చేశాడు. ఆ ధన్య జీవులు వెళ్ళగానే ఆయన చూసి సర్వం మరచుండిపోయేట. అప్పుడు ఆయన ఒక్కసారి వేణు ఆపి, ఇలా వచ్చేసారేంటి, వెళ్ళిపోండి, వెళ్ళకెళ్ళిపోండి, అర్ధరాత్రి వేళ ఇలా వచ్చారు ఏమిటంటే వాళ్ళు ఏడిచి, స్వామి ఇలా మమ్మల్ని వదలకయ్యా, నువ్వు చేరదీయు. ఎలా చేరదీస్తావంటే ముముక్షువుల్ని విష్ణువు ఎలా ఆదరిస్తాడో మమ్మల్ని నువ్వు అలా ఆదరించన్న. ఇది మనకి భాగవతంలో వచ్చే ఉపమానం. దేవో యయాది పురుషో భజతే ముముక్షూన్ నైవం విభోర్గతి గదితుం నృశంసం. ఇంత కఠినంగా వెళ్ళిపోమని చెప్పకయ్యా, మమ్మల్ని ఆదరించు. ఎలా ఆదరిస్తావు, కామంతో వచ్చినటువంటి స్త్రీని విఠుడు ఎలా ఆదరిస్తాడో అలా ఆదరించు అన్న ఉపమానం వాళ్ళు ఇచ్చారండి. ఏమని అంటున్నారు, ముముక్షువులని వాసుదేవుడు ఎలా ఆదరిస్తున్నాడో అలా ఆదరించు అని అంటున్నారంటేనే రాసలీల యొక్క ప్రధాన భూమిక ఏమిటో అర్థమవుతుంది. తెలియలేదా ఊరుకుందాం, తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఆ శ్రద్ధలోకి వెళ్ళాలి. అంతగా నోటుకొచ్చినట్లుగా రాసలీల శబ్దముల్ని వాడరాదు. వివేకానందే చెప్తాడు, క్షుద్రమైనటువంటి కాంత కనక ధనాదుల కోసం పరిగెట్టేటువంటి అల్పాశయులైన మీకెక్కడ అర్థమవుతుంది గోపీకుల యొక్క భక్తి. ఆ దివ్య భక్తి అర్థం కావాలంటే అనేక ధర్మల విశేషముండాలని సింహగర్జన చేశారు వివేకానంద స్వామి. అందుకు ఆయన్ని స్మరించే చోట్లో ఇది మనం స్మరించడం ఒక భాగ్యం. అందుకు ఆ గోపికల యొక్క భక్తి ఉన్నదే. అందులో లవలేశం లభించినా చాలు అన్నారే ఉద్ధవాదులు. లీలాసుకుడు అలాగే తప్పిస్తాడు. ఆ తపనలోకి కూడా మనం వెళతాం రాధాకృష్ణ తత్వం చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు ఈ 2 రోజుల్లో. అలాగ వారిని అనుగ్రహించితే అటుపోయి వారితో శ్రీకృష్ణ పరమాత్మ విహరిస్తూ అంతర్ధానమైపోయాడు. ఆ అంతర్ధానం ఎందుకు అయ్యాడంటే ప్రశమాయ ప్రసాదాయ తత్రై వాంతరధీయత అని అన్నారు. మీరు పూర్వజన్మ పుణ్య విశేషం చేత నా వద్దకు వచ్చిన స్పర్శాభాగ్యం పొందినప్పటికీ శ్రీకృష్ణుడు నావాడు అనుకున్నట్ట. ఇంకా పరిమిత భావంలో ఉన్నారు. అపరిమిత భావమైనటువంటి ఆ తాదాత్మ్య స్థితిని కల్పించడానికి పరమేశ్వరుడు ఒక్కసారి అంతర్ధానమయ్యాడు. ఆ అంతర్ధానంలో విలపించారు మృగజతి రాధా మాధవం ప్రతి అన్నట్లు తిరిగారు. ఎక్కడ బృహదారణ్యమివం బృందావన మధునావన్యే, ఉపనిషత్ తత్వ ప్రతిపాద్యమైన బృందావనంలో విహరించారు. అంటే బృహదారణ్యంలో తిరగక్కర్లే, బృందావనంలో తిరిగితే చాలట, అది విశేషం.
అక్కడ తిరిగారు వాళ్ళు. తిరగ్గా 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 అక్కడ స్వామి అడుగుజాడలు, ఆ తల్లి అడుగుజాడలతో పాటు కనిపించాయి. అటు తర్వాత స్వామి సాక్షాత్కరించితే వీరు ఆయనతో మాట్లాడి, ఇంతకు నువ్వెవరివయ్యా, నీ ప్రేమను ఏమని నిర్వచించేది? ప్రయోజనాపేక్షతో కొందరు చేరదీస్తారు, కొందరు ప్రయోజనము లేకుండా చేరదీస్తారు. ప్రయోజనాపేక్షతో చేరదీసేది పశు ప్రేమ. మనం పశువుల్ని చాలా పెంచుతాం, చాలా లాలన చేస్తాం. ఎందుకు? వాటి నుంచి ప్రయోజనం కోసం. ప్రయోజనం లేకుండా కూడా ఆదరిస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని ఆదరించినట్లుగా. కొందరు ఉదాసీనులై ఉంటారు, నువ్వే దేనికి చెందినవాడవయ్యా అంటే మూడిటికి చెందినవాడిని కాను అన్నాడు ఆయన. పరమ కారుణ్యకుండన్, ఇది అసలు బోధ. నిజానికి భాగవతంలో చాలా క్లుప్తంగా కనిపిస్తుంది ఇది. ఏదో చిన్న మాట కదా అని దాటిపోతాం మనం, కానీ అసలు బోధ అంతా అక్కడ ఉన్నది. ఇది అయిపోయిన తర్వాత నేను ఎందుకు వెళ్ళిపోయినా తెలుసా? మీకు కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు ఉన్నాయి, కానీ అచంచలమైన యోగం గత జన్మల నుంచి మీ వెంట ఉండడం చేత నన్ను చేరాలనే బుద్ధి పుట్టింది, నన్ను చేరారు. నా యొక్క మొదటి ఆ కలయికలో మీరు నాతో తిరగడం చేత మీ పుణ్యములన్నీ ఆ ఆనందంలో ఖర్చు చేశారు, చాలా సంతోషం. మరి కొన్ని పాపములు కూడా మిగులుంటాయి కదా, అవి నా విరహంలో తప్పించి 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 ఆ పాపాలు దగ్ధమైపోయాయి. ఇప్పుడు మీకు ఏమి జరిగింది? ఉభయ కర్మములు కూడా దహించుకుపోయే, ఇప్పుడు మీరు శుద్ధులయ్యారు, కనుక రాసలీలలో ప్రవేశించడానికి అర్హులయ్యారు మీరు అని చెప్పి. రాసలీల అంటే అర్థమేమిటి? రాసలీల అంటే సర్వం బ్రహ్మమయం అనేటువంటి జ్ఞానే రాసలీల. జ్ఞానసిద్ధి అంటే అవేర్నెస్ కాదండి, ఎక్స్పీరియన్స్. ఈ రెండింటికి చాలా తేడా ఉన్నది. అవేర్నెస్ అంతా బ్రహ్మమయమేంటండి, మేము పురుషత్వంతో చర్చ చేసి తెలిసేసుకున్నాం, అది అవేర్నెస్, అది కాదు. లడ్డు ఎలా తయారు చేయాలో బాగా తెలిసినంత మాత్రాన్ని నోరు తీపెక్కదు. కొందరికి లడ్డు అనే పేరు తెలియదు, రుచి తెలుసు. అసలు లడ్డూట ఎలా ఉంటుందండి అని చాలా అడిగితే ఇలా ఉంటుందని తిన్నానులేండి అని అప్పుడు చెప్తాడు. పేరు తెలియాలా? బ్రహ్మం అనే పేరు కూడా తెలియదు రమణ మహర్షి, కానీ బ్రహ్మానుభవం మాత్రం తెలుసు ఆయనకి. మనకు ఆ బ్రహ్మం గురించి ఎంత చర్చ చేసామో, ఎన్ని పుస్తకాలు తిరిగేసామో, ఏం చేస్తాం? అందుకు విచ్చున్నత భవనేషు వల్లవీనాం, అది చివరికి రావాల్సిందే. అందుకు అప్పుడు పరమాత్మ వాళ్ళని రాసలీలలో ప్రవేశింపజేశాడు. అందుకు ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరదీయత, వాళ్ళని ఆ కర్మల నుంచి క్షయం కలిగించడానికి మోక్షరూపమైన అనుగ్రహంలో ప్రవేశింపజేయడానికి అంతర్ధానమయ్యాడు. ఆ అర్హత వాళ్ళకు వచ్చిన తర్వాత రాసలీలలో ప్రవేశిస్తే వాళ్ళకొకటే జ్ఞానం కలిగింది, ఏమిటంటే భిన్న భిన్నములుగా కనిపించే వాటి అన్నిటి యందు ఏకమై ఉన్న తత్వం ఒక్కటే, ఆ ఏకమైన తత్వంతో తన్మయం చెందడమే జీవితానికి చరమగమ్యం. అదే గీతలో చెప్పిన చివరి మాట, అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం వినశ్యత్వ వినశ్యంతం ఎప్పశ్యతి సపశ్యతి. ఆ సారాంశం చూపిస్తున్నాడు ఇక్కడ. అది చిట్ట చివరి స్థితి, అదే రాసలీల. ఆ రాసలీల వచ్చేటప్పటికి భిన్న భిన్నములైన ఈ జగత్ అంతా ఉన్నది ఏకమే, ఇది తెలుసుకో. మరి రెండుగా కనిపిస్తోంది, రెండుగా కనిపించినా అది ఒక్కటే అని తెలిసే జ్ఞానము అనుభవానికి రావడమే సిద్ధి, అది మీకు కల్పిస్తున్నాడు. అందుకే భక్తులు నాలుగవ స్థితి జ్ఞాని, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని. ఈ నాలుగు, ఈ నాలుగు స్థితిలో మీరు వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళము అన్నారే, అది కావాలండి. మీరు మేము వెళ్ళము అని వాళ్ళు తప్పించిపోయారు. నీ దగ్గరికి వస్తే ఎలాగయ్యా వెళతాం, మేము వెళ్ళాం. మరి మీకు ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి కదా, మాకు అవేవి అక్కర్లేదు, మాకు నువ్వే కావాలి. ముముక్షువుల్ని వాసుదేవుడు ఎలా అనుగ్రహించాడో అలా అనుగ్రహించవయ్యా అని ఆర్తితో విలపించారు. అది ఆర్తభక్తి, ఆర్తభక్తి. అటు తర్వాత ఆ స్వామివారిని అనుగ్రహించి వారితో విహరించి అర్థార్థి భక్తి, వారికి ఉన్నటువంటి ఒక ఆనందాన్ని అందజేశాడు సంయోగంలో, అది అర్థార్థ భక్తి. అటుపై వాళ్ళు తప్పించిపోయారు స్వామి కోసం వెతుకుతూ వెతుకుతూ, అదే జిజ్ఞాస స్థితి. అది అయిన తర్వాత ఆయన కనిపించి ఆ జిజ్ఞాసను తీర్చేశాడు. ఏమని? నువ్వెవరివయ్యా అంటే పరమకారుణ్యకుండన్, మీరు చెప్పిన ఈ మూడు సంబంధాలకి నా అతీతుణ్ణి. అంటే ప్రాపంచిక అనుబంధాలని నాలుగు కేటగిరీసే, నేను వీటికి అతీతుణ్ణి అంటే ఆయనతో మనకున్న బంధం ప్రాపంచికము కాదు అని ప్రస్తావించాడు. అందుకు జిజ్ఞాసభక్తికి ఫలమైపోయింది. ఇంకా చివరిదేమిటి? జ్ఞాని. ఆ జ్ఞాని అనే భూమికే ఈ రాసలీల అనేటువంటి స్థితి. ఇది వీరు దేని ద్వారా సంపాదించారు? ప్రేమ అనే దాని ద్వారా సాధించారు. అందుకు
ఈ ప్రేమ యొక్క పరాకాష్ఠకు చెందినటువంటి ఆ రాసలీలానుభవమే జ్ఞానభక్తికి పూర్ణంగా సమన్వయం. అందుకే జ్ఞానము భక్తి రెండు కాదు, అవి వేరు అనుకునే వాళ్ళకి ఆ రెండూ రాలేదని అర్థం అని ఎన్నిమార్లు మనకు చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఆ ఏకత్వం అనుపశ్యతి అనే దాన్ని మొదటి శ్లోకంలో చెప్తున్నారు. జాగ్రత్తగా ఆ మండలాన్ని ధ్యానించండి. ఇది ఒక యంత్రం, ఇది ఒక మూర్తి, రెండును. సాధారణంగా యంత్రం వేరు, మూర్తి వేరు. యంత్రం అంటే మీకు తెలుసా, నేను చెప్పేది మిషన్స్ గురించి కాదు, మంత్రంలో చెప్పబడ్డ యంత్రం. ఆ మంత్ర యంత్రం ఏమిటో, అందులో చెప్పబడ్డ మూర్తి ఏమిటో ఆ వివరమంతా ఈ రాసలీల వైభవాన్ని రేపు దర్శించుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రవేశించబోతుంటే స్వామి ఆపాడు. కానీ ఇక్కడ దాకా చెప్పిన దాన్ని మననం చేసుకోండి. ఈ మననం చేసుకుంటే మంత్రం అవుతుంది అది. రేపు యంత్రాన్ని చూద్దాం. సరిగ్గా ఆ రాసలీల యంత్రాన్ని రేపు మనం అందరం దర్శించి ఈ విశ్వమంతా ఒక రాసలీల యంత్రమని, ఆ యంత్రాన్ని నడుపుతున్నటువంటి యంత్రారూఢాని మాయయా అన్నాడే ఆయన గారు ఎక్కడున్నారో పట్టుకుని ఎలా ఆడుతున్నాడో గమనించడం, ఆటలో మనం కూడా పాలు పంచుకుంటున్నామని, మన జీవితం నిత్యం రాసలీల అనేది తెలిస్తే మోక్షం అనేది కొత్తగా వచ్చేది కాదు, మనం నిత్యం రాసలీలలోనే ఉన్నాం. ఆ ఎరుక కావాలి. అందుకే కృష్ణుడు రాసలీల వీళ్ళ కోసం చెయ్యలేదు, నిత్యం జరుగుతున్న రాసలీలలో ప్రవేశపెట్టబడ్డారు వీళ్ళు అని చెప్పడంలో ఆంతర్యం అది. అందుకు కాస్త మనం ఏకాగ్రంగా ఆలోచిస్తే విశ్వమే రాసలీల, శ్రీకృష్ణుడు నిత్యం నిత్యం ఆడుకుంటున్నాడు, మనతోనే ఆడుతున్నాడు, మనతో ఆడుతున్నాడు. అది మనకు తెలియక ఏడుస్తున్నాం ఆట అని తెలియక. అందుకు ఆ రాసలీల తెలిస్తే రసం అంటే ఆనందం, రసమే రాసం. అందుకు ఆనంద లీల, ఆ శ్రీకృష్ణుడిచ్చే ఆనంద లీలని ఆ రాధాకృష్ణుడు మనకు దర్శింపజేయాలని ప్రార్థిస్తూ వారు దర్శింపజేసే ఆ రాసలీలా భావంలోకి ప్రవేశిద్దాం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అనేక రకములైన శ్రీకృష్ణమూర్తులను ఉపాసనా బలంతో, స్వామి యొక్క అనుగ్రహ బలంతో దర్శించినటువంటి లీలాసుకులు ఎలా వర్ణిస్తున్నారో ఆ శ్లోకాల ఆధారంగా మన హృదయంలో దర్శనమనే ధ్యాన ప్రక్రియను మనం కొనసాగిస్తూ ఉన్నాం. రాసలీలా వైభవాన్ని స్మరించాం. ఆ స్మరణలో ఉన్న ఆంతర్యాన్ని కొంతమేరకు ఈరోజు తెలుసుకోబోతున్నాం. రాసలీల అనే మాట మనకు బాగా పరిచయం. రాసలీలా తత్వం కొన్ని చోట్ల కూడా చెప్పుకోవడం జరిగినది, అంత వివరణకి వెళ్ళేటువంటి అవకాశం మనకు లేదు కనుక క్లుప్తంగానే ఒక్కసారి రాస మండపాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకుందాం. ఇంతవరకు కూడా మనం స్వామి యొక్క రూపాలను ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పేది కూడా రూపమే నేను, కానీ ఈ రూపంతో పాటు మనం ఒక యంత్రాన్ని కూడా ధ్యానం చేస్తున్నాం. సాధారణంగా యంత్రాన్ని ఆధారం చేసుకుని విగ్రహాన్ని కల్పన చేస్తారు శాస్త్రంలో, ఆగమ శాస్త్రాల్లో. ఏ దేవతామూర్తిని కల్పించాలన్నా యంత్రం ప్రధానం, యంత్రం ప్రధానం చేసుకుని రూపకల్పన జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే రాసలీల యంత్రం, కృష్ణ రూపం, ఈ రెండూ ఒకటే మనకు కనిపిస్తుంది. ఇదో గోపాల యంత్రంగా భావన చేయండి. ఆ యంత్రం ఎలా ఉన్నది అంటే అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవం చంతరేణంగన ఇత్తమా కల్పితే మండలే మధ్యగ సంజగౌ వేణునా దేవకీ నందన. ఒక శరద్రాత్రి వేళ స్వామి రాసలీల వైభవాన్ని ప్రకటించాడు అని మనం చెప్పుకున్నాం. గోపికలు రాసలీలలో ఎలా ప్రవేశింపజేయబడ్డారో వివరించడం జరిగింది నిన్న. స్వామి వారి కోసమే చేసిన లీల కాదు అది, అది నిత్యలీల. ఆ నిత్యలీలలోకి వీరు ప్రవేశార్హత పొందారు. దానికి ముందు నాలుగు భూమికలు దాటి వచ్చి అందులో ఏ విధంగా చేరుకున్నారో నిన్న మనం చెప్పుకున్నాం. ఇది మోక్షములలో సాయుధ్యము అనేటువంటి పరమ భూమిక ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తుంది ఈ రాసలీల. ఇది నిత్యం జరుగుతున్నదే, అది మనం ఈ క్షణంలో ఏకాగ్రంగా పరిశీలిస్తే ఇక్కడే అనుభవించవచ్చు ఆ రాసలీల వైభవాన్ని. అది ఎలా ఉన్నది అంటే ఒక వృత్తం, అది రాస వృత్తం. అందుకే మండలే మధ్యగ, మండలము అంటే వృత్తము సమూహము అని రెండు అర్థములు ఉన్నాయి. ఇది ఒక మండలం, ఒక వృత్తం. ఈ వృత్తం ఎలా ఉన్నది అంటే వృత్తానికి రెండు ఉంటాయి ఎప్పుడును, పరిధి కేంద్రము. ఇక్కడ కేంద్రం అనేది ఒక చిన్న బిందువు, ఇటు పరిధి. ఈ పరిధిలో ఎవరున్నారు అంటే అంగనామంగనామంతరే మాధవో. పరిధిలో ఉన్నటువంటిది ఒక గోపికకి, ఒక గోపికకి నడుమ ఒక శ్రీకృష్ణుడు ఉన్నట్ట.
ఇలా మనం మొత్తంగా పరిశీలిస్తే ఎలా కనిపిస్తున్నదంటే, ఒక కృష్ణునికి ఒక కృష్ణునికి నడుమ ఒక గోపిక ఉన్నట్లు గోచరిస్తున్నది. ఇలా పరిధిలో మనం చూసినప్పుడు గోపికకి గోపికకి నడుమ కృష్ణుడు, కృష్ణునికి కృష్ణునికి నడుమ గోపిక. ఇదంతా అనేకం. పరిధిలో కనిపిస్తున్నది ఏమిటి? అనేకం. కేంద్రం వద్దకు రండి. కేంద్రం వద్ద ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నట్ట. సంజగౌ వేణునా దేవకీ నందన మండలే మధ్యగ. కేంద్రంలో ఉన్నవాడు ఒక్కడే. పరిధిలో ఉన్నవి అనేకం. ఇదే ఏకం అనేకం. ఈ ఏకానేకాల గురించి మనం చాలా చర్చలు చేస్తుంటాం. భగవద్గీత అష్టమ తన అష్టాదశ అధ్యాయంలో వివరించింది అదే. పరిధిలో కనబడేది భిన్నత్వం, కేంద్రంలో కనబడేది ఏకత్వం. కానీ కేంద్రం లేనిది పరిధి లేదు. పరిధి అంటే వృత్తంలో పరిధి ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్రం నుంచి ఆధారం చేసుకునే కదా పరిధి నిర్మాణం జరుగుతున్నది. అంటే వృత్త నిర్మాణం కేంద్రం నుండే జరుగుతున్నది. అంటే ఏకము నుండే అనేకం ఆవిర్భవిస్తున్నది. మరి అనేకంలో ఉన్నదేమిటి? కేంద్రం యొక్క శక్తే అనేకంలో గోచరిస్తున్నది. ఇంకా బాగా ఆలోచిస్తే మీరు, వృత్తము కేంద్రము ఈ రెండు ఒక కల్పన మాత్రమే. కేంద్రం విస్తరిస్తే వృత్తం, వృత్తం క్లుప్తమైతే కేంద్రం, అంతే కదండి. బిందువు వృత్తం ఈ రెండు మనం ఇంకా దూరం నుండి చూడగలిగితే మొత్తం వృత్తమంతో ఒక బిందువు అంతే గోచరిస్తుంది. కనుక బిందువు వృత్తముల మధ్య భేదం ఉన్నట్లు కనిపించినప్పటికీ నిజానికి భేదం లేదు. ఇది బాగా అర్థమైతే మనకు ద్వైత విశిష్ట అద్వైత అద్వైతాలన్నీ సమన్వయమైపోతాయి. అది బాగా అర్థం చేసుకున్నటువంటి వారు ఆదిశంకర భగవత్పాదులు. అందుకే కృష్ణతత్వం సర్వ వేదాంతమును సమన్వయం చేస్తుంది అనే విషయాన్ని ప్రస్తావించారు. ఇదే మనం గీతలో చెప్పినటువంటి అవిభక్తం విభక్తేషు అనేటువంటి విషయం. ఇక్కడ గోపికలు ఎందరో, ఎందరు గోపికలో అందరు కృష్ణులు ఉన్నారు. కానీ బాగా వృత్తాన్ని పరిశీలించే వారికి ఇందరు కృష్ణులు కారు అని మనకు తెలుసు కదా. ఇందరు కృష్ణులు కారు, ఒకే కృష్ణుడు ఇందరు గోపికల కోసం ఎందరుగానో మారాడుగా నేను ఒక్కడే అనే ఎరుకు మనకు కనిపిస్తున్నదా లేదా? అందుకు ఇక్కడ గోపికల్లో మార్పు ఉంది కానీ కృష్ణుల్లో మార్పు లేదు. ఈ గోపికలు ఎలా ఉన్నారట? ఈ వృత్తంలో ఆడుకుంటున్నారు కృష్ణునితో. కానీ వారిలో భావన ఏమిటంటే, వారి పక్కన మరో గోపికుందన్న స్పృహ వాళ్ళకి లేదు. వారందరికీ కృష్ణుడే తప్ప మరొక ప్రపంచం లేదు. వాళ్ళు ఉన్న దేంట్లో మళ్ళీ చుట్టూ గోపికలతో పాటే ఉన్నారు, కానీ ఒక్కరికి కూడా తాము గోపికలతో ఉన్నామన్న భావన లేదు. వారందరికీ కూడా కృష్ణుడితో ఉన్నామనే భావన. ఇది ఎలాంటి స్థితి అంటే, బృందంలో ఏకాంతం, ఏకాంతంలో బృందం, అలాంటి స్థితి. అందుకు ఈ ఏకంగా ఉన్న కేంద్రశక్తి వృత్తంలో అనేకంలో వ్యాపించి ఉన్నది. అందుకు అనేకముల్లో ఏకమై ఉన్నాడు. ఇదే మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అని గీతలో చెప్పినది. సూత్రముల యందు, ఒక సూత్రమునందు మణులు గుచ్చబడ్డట్లుగా సర్వ జీవుల యందు నేను సూత్రాత్మగా వ్యాపించి ఉన్నాను అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన ఆంతర్యం ఇది. కనుక భిన్న భిన్న వస్తువులు జగత్తులో కనబడ్డా వాటన్నిటి యందు అంతర్యామిగా వ్యాపించిన వాడు ఆయనే. వీటన్నిటి చేతన కదలిక, వీటి యొక్క సర్వగతములైనటువంటి వికారములు అన్నీ కూడా ఆయన ఉండడం వల్లే ఉన్నాయి. లేకపోతే వేటిలో ఆట లేదు, ఏమీ లేదు. అందుకు మనలో ఉన్న ప్రతి కదలిక కూడా ఆయనతో మనం ఆడుతున్న ఆట, లేదో మనతో ఆయన ఆడుతున్న ఆట. ఇది తెలుసుకుంటే చాలు రాసలీల. సర్వ జగతి అందు ఆయనే ఆడుతున్నాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.